నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. కన్నీళ్ళే పానములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారినా, అవకాశం చేజారినా. కన్నీళ్ళే పానములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారినా, అవకాశం చేజారినా. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. 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 అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. ఆస్తులన్నీ కోల్పోయినా, కన్నవారే కనుమరుగైనా, ఊపిరి బరువైనా, గుండెలే పగిలినా. ఆస్తులన్నీ కోల్పోయినా, కన్నవారే కనుమరుగైనా, ఊపిరి బరువైనా, గుండెలే పగిలినా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆయన నామమునకే స్తుతి కలుగుగాక, ఆయన నామమునకే స్తుతి కలుగుగాక. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. అవమానం ఎంతైనా నా వారే
నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున? నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడూ యెహోవను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నీవు చేయునది నాకిప్పుడు తెలియదు, ఇక మీదట నేను తెలుసుకొందును. నీవు చేయునది నాకిప్పుడు తెలియదు, ఇక మీదట నేను తెలుసుకొందును. ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే, ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే. అభ్యసించిన నీతి సమాధాన ఫలమే, అభ్యసించిన నీతి సమాధాన ఫలమే. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే. దేవునికి స్తోత్రం. బాగున్నారా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములు ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, మరి గడిచినటువంటి సోమవారం నాడు మనం ఇదే సమయంలో మనం కలుసుకున్నాం. మళ్ళా ఈ రోజున ఇదే సమయంలో మనం కలుసుకుంటున్నాం. మరి ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఇన్నటువంటి వాక్యం ఈ హృదయంలో ఎంతవరకు పనిచేస్తుందో, మరి ఎంతవరకు ఆశ్రయిస్తున్నారో నాకు తెలియదు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అన్నీ తెలిసినటువంటి వాడు. దేవునికి స్తోత్ర. ఈరోజు వాక్య భాగంలో మనం చూసినట్లయితే మన పట్ల కార్యాలు జరగకపోవటానికి కారణాలు కొన్ని ఉంటాయి. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, మంచి ఓర్పు అనేటటువంటి విషయంలో ఒక మాటను మీకు గుర్తు చేస్తాను. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, చూడండి ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం ఆ వాక్య భాగములో ఉంటుంది. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము. దేవునికి చూస్తున్నాం. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈ మాట చాలా ఇంపార్టెంట్. చూడండి ఈ మాట చాలామంది మనం ఒక మాట అనగానే ఆ పనిముట్టు ఒకసారి అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాం. ఒక మాట అనగానే మనం ఏం చేస్తామంటే నువ్వంటే ఎంత అని వెళ్ళిపోతూ ఉంటాం. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, అలాంటి వారికి ఈ వాక్యం చాలా అవసరం. దాన్ని ఏమంటారు, అలిగి వెళ్ళిపోవటము, లేకపోతే ఈడ్చితే వెళ్ళిపోవటము, లేకపోతే నువ్వెంత అని వెళ్ళిపోయేటటువంటి వారు లేకపోలా. గమనించండి సహోదరి సహోదరులారా, ఈ వాక్య భాగం ఈ ప్రసంగి గ్రంథములో ఉన్నటువంటి మాటను చూసినట్లయితే మొదటిగా ఏలువాడు అని ఉంటుంది. ఏలువాడు అంటే ఏంటి చెప్పండి? మన మీద పైవాడు, ఏలేటటువంటి వాడు. లేకపోతే జాబ్ విషయంలో మనం చూసినట్లయితే మన మీద ఉన్నటువంటి పై అధికారి. అదేవిధంగా ప్రభుత్వం చూసినట్లయితే మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అదేవిధముగా రాష్ట్రాల నుంచి, అదేవిధంగా మండలాల నుంచి చూసుకుంటూ వచ్చినట్లయితే ఏలువాడు అనేక విధాలైనటువంటి వారు
అనేక విధాలుగా ఏలుబడులు చేస్తూ ఉంటారు. ఏలుబడి అనేటటువంటి మాటను మనం చూసినట్లయితే ఒక రకం మీద ఏలుబడిగా ఉండేటటువంటిది కాదు. ఏ స్థాయికి తగినటువంటి విధముగా, ఏ డిపార్ట్మెంట్కి తగినటువంటి విధముగా, ఆ డిపార్ట్మెంట్కి ఒక మెయిన్ క్యాటర్ అనేది ఉంటుంది, వాడు ఏలుబడి చేస్తూ ఉంటాడు. కింద స్థాయి వారు ఏం చేయాలి, ఆ దాన్ని పాటించాలి. పైవాడు ఏది చెప్తున్నాడు మనం అది పాటించాలి. మనమే తెలుసు అనుకుంటూ ఉంటాం ఒక్కోసారి. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఏలువాడు అన్నాడు. ఏలువాడు అని నీ మీద కోపపడిన ఎడల, నీ మీద కోపపడిన ఎడల. ఏలువాడు ఏం చేస్తాడు, మనం సమయానికి రాకపోతేను, లేకపోతే ఆయన ఇచ్చిన మాట మనం తప్పితేను, లేకపోతే ఏ విషయంలో అయినా మనము ఆయనకి విరోధంగా చేస్తేను ఆయనకేమొస్తుంది, మన మీద కోపం వస్తుంది. దేవునికి చూస్తున్నాం, కోపము కోపము అనేటటువంటిది మనందరికీ తెలుసు. ఏదో కొన్ని కొన్ని విషయాల్లో ఊరికనే కోపం తెచ్చుకుంటాం, పనికి రాని దానికి కోపం తెచ్చుకుంటాం, పనికొచ్చేదానికి కోపం తెచ్చుకుంటాం. పనికొచ్చేదానికి కోపం తెచ్చుకుంటే పర్వాలేదు, కానీ పనికి రాని దానికి కోపం తెచ్చుకుంటే మనమే కూలిపోతూ ఉంటాం, మన కుటుంబాలే పాడైపోతూ ఉంటాయి. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ వాక్య భాగములు, ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకము. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, స్కూల్ పిల్లలను చూసినట్లయితే సమయానికి రాకపోతే టీచర్ బయట నుంచో పెడతాడు ఏలువాడు. గమనించండి ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, అదేవిధంగా కుటుంబం భారంగా మనం చూసినట్లయితే ఇంటికి యజమానుడు ఉంటాడు, ఆమె భర్త. ఆ యజమానుడు చేయాల్సినటువంటి పని చేయకపోతే భార్య మీద కోపపడుతూ ఉంటాడు. భార్య పిల్లలు స్కూల్కి టాయిలెట్ చేయకపోయినా ఇంకా టాయిలెట్ అవ్వలేదా, టయానికి పంపించలేదా అని చేస్తూ ఉంటాడు ఏలుబడి. ఏలుబడి అనేటటువంటి విషయాల్లో చూసినట్లయితే ఆ కుటుంబం దగ్గర నుండి స్కూలు, మండల ఆఫీసులు, అదేవిధంగా మనం చూసినట్లయితే భౌతికంగా అనేకమైనటువంటి వాటి మీద ఏలుబడులు చేస్తూనే ఉంటారు. ఏలుబడులు చేస్తూ ఉంటే వారు మనం ఏది చేయకపోతే ఏమవుద్ది చెప్పండి, ఇంట్లో యజమానుడు కోపడిపోయి వేరిపోతే కుటుంబాలు కూలిపోతాయి. అందుకని మనకు ఏముండాలి, ఓర్పు ఉండాలి. దేవునికి చూస్తున్నాం, ఏది చేసినా ఓర్పు ఉండాలి. ఏది చేసినా మనం చేసేది ఏంటి అనేది మనం ఆలోచించేయాలి. ప్రేమటువంటి సహోదరి, ఎప్పుడైతే చెప్పినప్పుడు చేస్తాము, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మన కుటుంబాలు బాగుంటాయి, మన ఆరోగ్యం బాగుంటుంది. ఏదైతే మనం చెప్పినప్పుడు చేయకుండా కోపం వచ్చేటటువంటి విధంగా ఉంటే మనమే బస్టులం అయిపోతూ ఉంటాం. ఇలాంటివి మనకు చాలా తెలుసు. కోపం పడి ఉద్యోగం నుండి దొరికేటటువంటి వారు, కోపపడితే ఇల్లు దులిపెట్టి వెళ్ళిపోయేటటువంటి వారు, తల్లిదండ్రులు కోపపడితే పిల్లలు వెళ్ళిపోయేటటువంటి వారు లేరా ప్రేమటువంటి సహోదరి సహోదరులారా? ఆ విధంగా మనం ఉండకూడదని నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఏలువాడు మీ మీద కోపపడినప్పుడు ఉద్యోగం నుండి తొలగిపోకము. మనం తొలగిపోతున్నామేమో. అదేవిధంగా మనం చూసినట్లయితే తొలగిపోకుండా ఉండి మనం ఏం చేయాలంటే ఓర్పు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. బైబిల్లో చాలామంది ఓర్పు అనేటటువంటి విషయంలో ఓర్చుకునేటువంటి వారు ఉన్నారు. ఎవరెవరు ఓర్చుకున్నారంటే బైబిల్లో ముగ్గురిని చూపిస్తాను బాగా ఓర్చుకున్నటువంటి వారు. ముగ్గురు వ్యక్తులు బైబిల్లో ఉన్నారు. నేను వారి గురించి ఒక చెప్పడం కాదు, కానీ ముగ్గురు మనుషులు చూపిస్తాను. ఒకటి ఆగరు, ఉన్నన్నాళ్ళు చేసినన్నాళ్ళు పని చేసింది ఆ ఇంట్లో. ఆ ఇంట్లో పని చేసినన్నాళ్ళు చేసింది, తన యజమానురాలు తన భర్తతో ఎలామన్నా వెళ్ళింది. బిడ్డలు పుట్టిన తర్వాత ఆగరు కుమారుడు పెద్దవాడైన తర్వాత శారాకు కూడా బిడ్డ కలిగాడు. బిడ్డ కలిగిన తర్వాత ఆ మీదకు ఈర్ష వచ్చింది. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఆ ఆగరు పరిస్థితి ఏమైంది ఒకసారి ఆలోచించండి. ఆగరు దూషించబడింది ఆ ఇంట్లో. అంతేకాదు, అబ్రహామును తీసుకువెళ్ళి అరణ్యంలో
ఆమెను ఎక్కడోసినట్టు వదిలేసి రా అని చెప్పింది. అన్నిటికీ వచ్చుకుంది ఆగరు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఆగరు కుమారుడు ఎలాంటి వాడు తెలుసా? ఆయన పేరు ఇష్మాయేల్. ఆగరుకు ఎంతమంది మనవళ్ళు? ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, 12 మంది. ఇష్మాయేల్కి 12 మంది కుమారులు. బైబిల్లో రాయబడి ఉండేటువంటి మాట ఏంటంటే, ఆ 12 మంది రాజులే అన్నాడు దేవునికి చూస్తారా. ఎంత ఓర్చుకుందంటారు ఆమె? ఏం ఓర్చుకుందంటారు? ఆగరు శారా చెప్పిన మాటల్లా అయింది. దూషించినప్పుడు కూడా ఆమె ఓర్చుకుంది, అనేక విధాలుగా బాధపడింది. అబ్రాహాము కూడా తరంగిమలో వదిలేశాడు. దేవుడు ఆమె మీద కనికరం ఉంచలేదా? ఆమె బిడ్డను కాపాడలేదా? ఆగరు ఓర్చుకుంది. రెండవదిగా చూసినట్లయితే హన్నాను కూడా మనం చూడాలి. హన్నా పెన్నీనా తెలుసు కదా మనందరికీను, ఎల్కాన భార్య. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, పెన్నీనాకి పిల్లలు ఉన్నారు, అన్నాకి పిల్లలు లేరు. ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ, ఒక్కొక్క గృహంలో ఒక్కొక్క బాధ ఉంటుంది, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క వ్యాధి ఉంటుంది. అందరికీ ఒకే వ్యాధి ఉండదు, అందరి గృహాల్లో ఒకే సమస్య ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, అన్న ఓర్చుకుంది. పెన్నీనా ఎన్ని రకాలుగా తిట్టిందో మనకైతే తెలియదు, కానీ భరించిన ఆవికి మాత్రమే తెలుసు. దేవునికి చూస్తారా, భరించలేక దేవుణ్ణి ప్రార్థన చేసింది. మనమైతే ఏం చేస్తామని చెప్పండి? ఆమన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి, అటో ఇటో తెలుసుకోవాలి అనుకుంటాం. ఆమె అలా చేయలా, అలా ఉంటానే భర్తతో సన్నిహితంగా ఉండటం ప్రారంభించింది. దేవునికి చూస్తారా, మనం ఉండగలుగుతామా? మనం ఏం చేయగలుగుతాం? ఒకసారి ఆలోచించండి, మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఆ అన్న భర్త సన్నిహితంగా ఉంది. నా దేవుణ్ణి నేను అడగాలి, అందరికీ తెలుసు, ప్రార్థన చేయాలి, మందిరంలోకి వెళ్ళాలి, నాకు కూడా గర్భఫలం కావాలి. గమనించండి ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, మనం అనుకుంటూ ఉంటాం పెన్ని నా తిట్టినటువంటి తిట్లన్నీ ఓర్చుకుంది. మనం ఓర్చుకోగలుగుతున్నామా? ఈరోజున కన్నబిడ్డ కన్న తండ్రి తిడితేనే ఓర్చుకోలేని బిడ్డలు ఉన్నారు, భార్య తిడితేనే పడనటువంటి భర్తలు ఉన్నారు, భర్త తిడితే భార్యలు పడినటువంటి వారు ఉన్నారు. పడపోతే వద్ది చిన్నాభిన్నం అయిపోతూ ఉంటుంది. ఒకరికొకరు లోపడాలి. వాళ్ళు కోపం వచ్చినప్పుడు వీళ్ళు, వీళ్ళ కోపం వచ్చినప్పుడు వాళ్ళు తగ్గి ఉంటే ఆ కుటుంబం అభివృద్ధి అవుద్ది. అర్థం చేసుకుంటారు. అర్థం లేనటువంటి పనులు మనం చేయకూడదని మనం చేస్తూ ఉన్నాం. దేవునికి చూస్తున్నాం ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, అన్నకు కుమారుడు కలిగాడు. దేవునికి చూస్తున్నా హల్లెలూయా. కలిగితే ఏం చేసింది? అన్న మాటను తప్పకుండా దేవునికి ఇచ్చింది. తర్వాత మన సంతానం కలిగింది. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఓర్పు. ఆమెనన్ను తిడతామేంటి? అవునన్నానే ఉండాలి, నేనన్నా ఉండాలి అని తెగదింపులు తెలుసుకుంటే ఆమెకు బిడ్డ పుట్టేవాడా? భర్తని దగ్గరికి చేర్చుకునేదా? ఒకసారి ఆలోచించండి. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, వెలుబడి చేసేటటువంటి వాడు కోపపడినప్పుడు మీరు వెళ్ళిపోకూడదు, అక్కడి నుండి తొలగిపోకూడదు, దాన్ని జయించేటటువంటి వారిగా ఉండాలి. దేవునికి చూస్తారా ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, మూడో వ్యక్తిని మీకు గుర్తుచేస్తున్నా, యోబు. యోబు గారు తెలుసు కదా మనందరికీ, ప్రతి విషయంలో మనకు తెలుసు. ఆయన ఎడ్లను, ఆయన గాడిదలను మరి మనం ఎదుటివారు తొలగిపోవటం, అదే విధముగా పొలంలో పనిచేసేటటువంటి వారు, పొలంలో పనిచేసేటటువంటి వారు ఆకాశం నుండి అగ్ని వచ్చి దహించిపోవటం, తన కుమారులు చనిపోవటం, ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, మరి అన్నీ అట్లా జరిగినప్పుడు మరి యోబు ఏ విధమైనటువంటి స్థితిలో ఉన్నాడో ఒకసారి ఆలోచించాలి. యోబు ఏమైనా వాటి గురించి ఏమైనా విచారం పడ్డాడా? ఒకసారి ఆలోచించేయండి. అంతేకాదు ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఆయన దేవునితో నమ్మకంగా ఉన్నాడు. కుమారులు కూడా చనిపోయారు. ఒక పక్క చుడిగాలు వచ్చి కుమారులు కుమార్తెలు, అదేవిధంగా మనం చూసినట్లయితే పనిచేసేటటువంటి వారు, వారికి ఉన్నటువంటి గాడిదలు ఎద్దులు అంతా అయిపోయింది ఎక్కడితో.
ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఇంకా భయంకరమైనటువంటి మాట ఏంటి తెలుసా? తన భార్య అన్నీ పోయినాక నువ్వేం చేస్తావయ్య అని భార్య ఏం చేసింది? దూషించింది. బయట వాళ్ళు దూషించటం వేరు, భార్య దూషించటము వేరు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, మరి యోబు గ్రంథం 2:9 చూసినట్లయితే భార్య దూషించినటువంటి మాట కనపడతూ ఉంటుంది. దూషించినటువంటి మాట ఏం దూషించింది? ఆ దూషించినప్పటికీ కూడా యోబు ఏం చేశాడు? ఆ మాటకు ఓర్చుకున్నాడు. దేవునికి చూస్తరా, హల్లెలూయా. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థత వదలకుందువా? దేవుని దూషించి మరణం ముఖమ్మని అను. దేవునికి చూస్తాను, ఎలాంటి భయంకరమైనటువంటి మాట. ఒకసారి ఆలోచించాలి. ఇంకా ఏంటంట, యథార్థత వదలవా? యథార్థత వదిలితే ఏమవుతాం? ఫెయిల్ అయిపోతాం. లోకంలో ఫెయిల్ అయిపోతాం, దేవుని సన్నిధిలో కూడా ఫెయిల్ అయిపోతాం. గమనించండి ప్రేమ అటువంటి సహోదరి సహోదరులారా, భర్తని ఆ మాట అంటే భర్త ఏమవ్వాలి, ఎలా ఉండాలి? ఒక పక్క నా కుమారులు చనిపోయారు, ఒక పక్కన కుమార్తె చచ్చిపోయింది, ఉన్న ఎడ్లు అన్నీ దహించిపోయాయి, పొలంలో పంట కాలిపోయింది, పనివాళ్ళు కూడా కాలిపోయారు. మరి యోబును భార్య కూడా దూషించింది. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, దూషిస్తే మనమేమవుతాం? మన భార్య మనం దూషిస్తే ఏమవుతాం? నన్ను అనేదాని వా అని వేస్తాం, లేకపోతే నన్ను అందని వెళ్ళిపోయేటటువంటి వారు ఉన్నారు, రకరకాలు చేసుకునేటటువంటి వారు ఉన్నారు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, యోబు ఓర్చుకున్నాడు. యోబు ఓర్చుకున్నాడు. ప్రేమటువంటి సహోదరులు సహోదరులారా, మనం ఓర్చుకోగలుగుతున్నామా? ప్రతి విషయంలో మన బిడ్డల పట్ల కొన్ని విషయాల్లో బిడ్డలు తప్పులు చేస్తూ ఉంటారు. మనము దాన్ని సవినియోగం చేసి మనం ఓర్పుతో బిడ్డలకు చెప్పుకునేటటువంటి విధంగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా చెప్పుకుంటామో మనం బాగుంటాం, మనం దీవించబడతాం. దేవునికి చూస్తరా. గమనించండి, ఇక్కడ వాక్య భాగములో మనం చూసినట్లయితే ఏలువాడు, ఏలువాడు అంటే ఒక ఇంట్లో భర్త వెళ్తూ ఉంటుంది, ఒక ఇంట్లో భార్య వెళ్తూ ఉంటుంది. మాటను చూసినట్లయితే యోబును భార్య వెళ్ళినట్టే కనపడుతుంది. లేకపోతే ఆ మాట అనగలదా? ఎక్కడో సనువిచ్చాడు, ఆ సనువును బట్టి మాట్లాడగలిగింది, లేకపోతే కోపంతో మాట్లాడగలిగింది. కానీ యోబు జనకల ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఆయన కూడా అన్నటువంటి మాట ఏంటో మనందరికీ తెలుసు కదా, ఆయనే ఇచ్చాను, ఆయనే తీసుకుని పోవను. దేవుని నామానికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మనం అనగలమా? ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఉన్నటువంటి వాక్యంలో మనం చూసినట్లయితే ఏలువాడు కోపపడినప్పుడు నువ్వు దాని నుండి తొలగిపోవద్దు. తొలగిపోతే ఏమవుద్ది? నీ ఉద్యోగం పోద్ది. కొన్నాళ్ళు చూస్తారు ఉద్యోగం నుంచి డిస్మిస్ అని పక్కకు నెట్టేస్తారు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, దానికి ఏం కావాలా? ఇక్కడ వాక్య భాగంలో ఉంటుంది, చక్కటి మాట కనపడతూ ఉంటుంది. ప్రసంగి గ్రంథంలో మనం చూసినట్లయితే ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగం నుండి తొలగిపోకము, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయను. దేవునికి చూస్తరా, ఓర్పు ఏం చేస్తుంది? గొప్ప కార్యాలు చేస్తుంది. ఓర్పు ద్రోహ కార్యాలు జరగకుండా చూస్తుంది. దేవునికి చూస్తరా, ఏం చేస్తుంది? ఓర్పు ద్రోహ కార్యాలు జరగకుండా చేస్తుంది, ఓర్పు గొప్ప కార్యాలు చేస్తుంది. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఆఖరుకు గొప్ప కార్యం ఏం చేసింది? గొప్ప కార్యం ఏం చేసింది? ఒకసారి ఆలోచించి చేస్తే తన బిడ్డను బ్రతికించుకుందారా? అన్యంలో ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. అన్న దేవుని అడిగి తన ఉన్నటువంటి పెన్నీన, మన అందరికీ తెలుసు కదా, ఆమె దూషించినా కానీ ఇల్లు కదలకుండా ఎలుబడి ఉంది. ఎందుకని? ఆమెకు పిల్లలు పుట్టారు, భర్త సన్నిహితం ఉంది. పిల్లలు ఉన్నవారితో చక్కగా ఉంటారు, కానీ పిల్లలు లేని వాళ్ళతో ఏమంటారు అనే మాట మనకు తెలుసు కదా. ఆమె గుడ్రాలతో నాకేం పని, గుడ్రాల ముఖం నేను లిగితే చూడాలా, ఆమెతో మాట్లాడాలా అని ఉంటారు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, తొలగిపోకుండా ఇంటిలో ఉంది, దీవించబడింది. అదేవిధంగా లోతును మనం చూసినట్లయితే ఏముంది చెప్పండి, ఏముంది భార్య ఏముంది?
దేవా దేవా అంటున్నావు, యథార్థం వదిలి సావరాధన పోమల్లా సావరాధ అంది. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, యోబు ఓర్చుకున్నాడు, తన రెట్టింపుల ఆశీర్వాదాన్ని పొందాడు. ఈ రోజున మనం ఓర్చుకోగలుగుతున్నామా? ఓర్పు ద్రోహ కార్యములు జరగకుండా కాపాడు. గమనించండి, ఆఖరు పట్ల ద్రోహ కార్యాలు జరగకుండా దేవుని కార్యాలు జరిగేటటువంటి విధంగా, దేవుని ప్రణాళికను బట్టి జరిగేటటువంటి విధంగా ఆమె ఓర్చుకుంది. అన్నా కూడా దేవుని బట్టి ఓర్చుకుంది. తోడుకోళ్ళు అన్నటువంటి మాట, ఆ శివుని పెట్టకోకుండా నేను దేవుని దగ్గరికి వెళ్ళాలని భర్త మీద అనుమతి తీసుకుంది, ఏలువాడి మీద అనుమతి తీసుకుని మందిరానికి వెళ్ళింది. నువ్వు వెళ్ళగలుగుతావా? ఒకసారి ఆలోచించండి. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, యోబు దేవుని యందు ఉన్నాడు. ఇంకా చూసినట్లయితే యోబు కంచి ఇవన్నీ ఉన్నాయి, కానీ భార్య దుష్ ఏలువాడెవడు? ఈయన వెళ్ళాలి, ఈయన సర్దుబాటు చేయాలి. అక్కడ దాకా ఆమె వెళ్ళవలా? వెళ్ళకుండా ఏముంది? నువ్వు యథార్థత వదిలి దేవుని దూషించి మరణము ఉందబ్బా. ఎంత భయంకరమైనటువంటి మాట. యోబు ఓర్చుకున్నాడు, యోబులో ఓర్పు ఉంది. ఈ రోజున అలాంటి ఓర్పు మనకి ఉండాలని నేను మనవి చేస్తున్నాం. ఎప్పుడైతే మనకి కాడ ఉందో, యోబు ఏ విధంగా రెండంతల ఆశీర్వాదం పొందాడో మనం కూడా పొందగలుగుతాం. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, అక్కడ ఉన్నటువంటి మాట మనం చూసినట్లయితే, ఓర్పు ద్రోహ కార్యములు జరగకుండా చేయను. ఓర్పు లేనివాడు అవుతున్నాడు చెప్పండి. ఈ రోజున బిడ్డను తిడితే బిడ్డేమవుతున్నాడు? ఏం చేస్తున్నాడు? అదేవిధంగా భార్యని తిడితే భార్య ఏమవుతుంది? నీతో లెక్క ఏంటని వెళ్ళిపోతాం. అదే భర్త అయితే నువ్వు చెప్పేది నేనంటే ఏంటని రకరకాలు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ ఉన్నటువంటి మాటను మనం చూసినట్లయితే, ఏలువాడు మీ మీద కోపపడినప్పుడు మీకు ఓర్పు అవసరం. ఓర్పు చాలా అవసరం. ఓర్పు గురించి చెప్పాలంటే చాలా మాటలు ఉన్నాయి. నేను ఒక మాట చెప్తున్నా, ఓర్పు ద్రోహ కార్యములు జరగకుండా చేయను. అంటే ఓర్పు గొప్ప కార్యాలు చేస్తుందనే మాట. ఓర్పు ఉంటే నువ్వు గొప్ప కార్యాలు చూస్తావు, లేకపోతే గొప్ప కార్యాలు చేస్తావు, లేకపోతే గొప్ప కార్యాలు చేయిస్తావు. దేవునికి సహోదరం అబ్రహాం చేయించాడు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారు, అదేవిధంగా ఆగరు కూడా చేయించింది. అదేవిధంగా మనం చూసినట్లయితే అన్న కూడా చేయించి తన భర్తని, ఈ బిడ్డ పుట్టినా కూడా ఏటేటా వస్త్రాలు ఇచ్చుకుని భర్తనతో కూడా తీసుకెళ్ళిందండి. మన భర్తను మనం తీసుకురాగలుగుతున్నామా? మందిరానికి తీసుకురాగలుగుతున్నావు? ఒకసారి ఆలోచించండి. ఓర్పు ద్రోహ కార్యాలు జరగకుండా చేయను. దేవునికి చూస్తారా? ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, మనకు కావాల్సింది ఓర్పు. ఏలుబడి చేసేటట్టు వాడు గద్దించినప్పుడు మనం ఏం చేయాలి? దాని నుండి తొలగిపోక ఓర్పు కలిగి ఉండాలి. దేవునికి చూస్తారా? ఎప్పుడైతే మనం ఓర్పు కలిగి ఉంటామో మనం దీవించబడతాం. మన ఓర్పు ద్వారా, మనకున్నటువంటి విధానం ద్వారా మనం దీవించబడతాం. ఓర్పులో అంత గొప్పతనం ఉందని నేను మనవి చేస్తున్నాం. మన ఓర్పు కలిగి ఉందాం. దేవుని మహిమను చూద్దాం. దేవుడు ఇచ్చిన వాక్యంని దీవించునుగాక. ప్రార్థన. కృపగలిగిన యేసయ్య, కరుణగల మా దేవ, ఈ రోజుల్లో ప్రభువ ఓర్చుకునేటువంటి వారు అనేకమంది ఉన్నారు. ఏలుబడి చేయటానికి ఇష్టపడతా ఉన్నారు, కానీ ఏలుబడి చేసే విధం క్రమంగా ఏలుబడి చేయట్లేదు. కానీ అక్రమంగా ఏలుబడి చేసి కోపపడేటటువంటి వారు ఉంటారు. అవును ప్రభువ, ఏది ఏమైనా కానీ ఏలువాడు కోపపడినప్పుడు ఓర్పు కలిగి ఆ ఓర్పు ద్వారా వారి సహనాన్ని ద్వారా వారు నాయనా వారికి ఉన్నటువంటి ఉద్యోగం నిలుపుకునేటటువంటి విధంగా, వారి కుటుంబాలను కాపాడుకునేటటువంటి విధంగా, బిడ్డలకు ఓర్పు ఈ విధంగా జరుగుతుందని బిడ్డలకు చెప్పుకునేటటువంటి విధంగా, ఈ రోజున ఓర్చుకోలేనటువంటి బిడ్డలు కూడా ఒక మాట అంటే విననటువంటి కుమారులు కుమార్తెలు ఉన్నారు ప్రభువ, వారు వినేటటువంటి వారిగా, వారు ఓర్పు కలిగినటువంటి వారిగా ఉండటానికి కృప చూపించి నడిపించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీరు దీవించునుగాక.